సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి జితేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆర్ అన్నారు. వికరాబాద్ కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి ముందు తానేం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల నిధులు విధులను కేసీఆర్ హరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే మునుగోడు నియోజకవర్గ సర్పంచ్లు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టారని అన్నారు. వారి సాంప్రదాయం ప్రకారంగా రుమాల్ కట్టుకుంటే ఆ రుమాల్ నెక్కిస్తావే, అద్దంలో చూసుకోదరా, నీ ముఖం చూసుకో, నీ టోపీ ముఖం మీద టోపీ ఉన్నది, ఆ టోపీ తీరా గిరి కూడా పట్టుకోర్రి, ఈ కట్టె తుపాకి కూడా తీస్తా, ఈ కట్టె తుపాకి మీరు ప్రగతి భవన్ కొనరి, మంచిగా కనబడతారు, అద్దం గట చూసుకోండి, ఆ టోపీ నీ టోపీ నీ కట్టె తుపాకి అంతా మంచిగా ఉంటది. ఇది మీ పిట్టెల దొరన ఏం దొరన అంటారు, అయితే ఇది నేను తోఫాగా మీకు పంపిస్తాను. మీరు తప్పనిసరిగా మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి, మీరు నిజంగానే ప్రధాన మంత్రిని ప్రథమ దుష్మన్ అంటున్నావు గాని ప్రథమ శత్రు గాని మీరు ముఖ్యమంత్రి, మీరు చరిత్ర మిగిలిపోతారు. ఎట్లా మిగిలిపోతారు? తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు, వికారాబాద్ ద్రోహిగా మిగిలిపోతారు, రైతు ద్రోహిగా మిగిలిపోతారని నేను అనుకుంటున్నాను. సాత్ సాల్ కే బాద్ ఆద్మీ సంబల్ జాతా యా సటక్ జాతా అంటారు. కేసీఆర్ మాట్లాడడం తీరు నిన్న 15 ఆగస్టు నాడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి జిల్లాకు అనుమతిస్తలేదు అని చెప్పి ఎంత అబద్దాలు మాట్లాడుతున్నాడంటే శుద్ధ అబద్దాలు మాట్లాడుతున్న సంగతి మనందరికి తెలిసింది. నీవు చేసే ప్రతి ఒక్క అబద్ద పనిని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పాలమూరు జిల్లా మాత్రం ఈసారి టీఆర్ఎస్ ను పొందబెట్టబోతుందని చెప్పి కూడా